నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ మళ్ళీ 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 నమస్కారం. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, దశాబ్దాలు అయిపోయిన సంవత్సరం ఏంటి, దశాబ్దాలు కదా మంది మన ఎవరు అచ్చనేది అచ్చన ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే మీకు బాగా అంటే ఈ జనరేషన్ వాళ్ళకి గుర్తు చేయాలి అని అంటే కొబ్బరి బొండం, రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, ఇంకా అనేకం అవన్నీ కూడా ఇదే స్పాట్లో ఇక్కడే చేసిన గత స్మృతులను గుర్తు చేసుకుంటూ ఇవాళ మళ్ళీ ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అనే ఒక టైటిల్తో మళ్ళీ అదే కాంబినేషన్ ఎస్వి కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో అచ్చన్న ఇందులో ఏంటంటే ఇందులో జాయిన్ అయ్యింది ఏంటంటే మా కళ్యాణ్, కానీ కళ్యాణ్ నేను కాదంటాడు వాళ్ళ ఆవిడ, ఇద్దరిలో ఎవరైనా ఒకటే, నాకు వాళ్ళిద్దరూ సమం. సో మళ్ళీ ఇంతకాలం తర్వాత ఒక ఎంటర్టైన్మెంట్కి ఎంత చక్కటి అవకాశం ఉంది అని అంటే ఈ రోజుకి రాజేంద్రుడు గజేంద్రుడు మాయలోడు పిల్లల సినిమా అనగానే ముందు అవి రెండు తీసి పైన పెట్టడం, ఈ జనరేషన్లో కూడా ఇప్పటికి మూడు జనరేషన్లు దాటి వచ్చాము మేము, మూడో జనరేషన్ కూడా ఈ జనరేషన్ కూడా ఆ సినిమాలు పనికిరావడం అది మా అదృష్టం అయితే కనుక అది వాళ్ళ టాలెంట్, వాళ్ళు తయారు చేసిన విధానానికి మళ్ళా ఇవాళ మీ ముందుకి మళ్ళీ అదే కాంబినేషన్తో మళ్ళీ అదే ఊపుతో అదే ఉత్సాహంతో ఇప్పుడు జనరేషన్ తోటి వీళ్ళతోటి ఇదిగో మన ఈ జనరేషన్తో కూడా మళ్ళీ నేను పనిచేసే అవకాశాన్ని నాకు కలిగించినందుకు ముందు నీకు థ్యాంక్స్. ఎందుకనంటే మీరందరూ అవకాశాలు ఇస్తేనే ఈ జనరేషన్తో కూడా నేను పనిచేసే అదృష్టం నాకు కలుగుతుంది. ఇవాళ ఎన్నో చక్కటి పాత్రలు రాసి నాకు నటుడిగా నన్ను ఇంకా బ్రతికుండేలాగా చేసిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మళ్ళీ ఇంతకాలానికి ఒక మంచి, మీకు తెలుసు ఎస్వి కృష్ణారెడ్డి అనగానే మీ అందరికీ తెలిసింది చక్కటి కుటుంబ కథా చిత్రం, చక్కటి ఎంటర్టైన్మెంటు, చక్కటి సెంటిమెంటు అన్నీ ఉంటాయి, అన్నీ ఇందులో ఉన్నాయి. దానిపైన ఇక కామెడీ మేము ఎంత చేస్తాం, మాకు అవకాశం ఇచ్చినంత, మా వల్ల వీలైనంత తప్పకుండా మీ అందరికీ కావాల్సింది. అది ఎన్ని సంవత్సరాలైనా హాస్యం, ఆ కామెడీకి ఉన్నటువంటి వాల్యూ ఇప్పటికీ కూడా ఆ సినిమాలు వేస్తుంటే నాకు తెలుస్తుంది. అదే దోవలో అదే కోవలో ఈ సినిమా కూడా మీ అందరినీ 100 శాతం మీరు హాయిగా చూసే సినిమాగా ఉంటుందని మరొకసారి నమ్ముతూ ప్రణిని మీ అందరి ముందు ఇవాళ గత 30 సంవత్సరాల్లో లాగానే మళ్ళీ ప్రారంభించి అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇండస్ట్రీ మొత్తం అందరూ కళ్యాణ్కి ఎంత క్లోజ్గా ఉంటారో వాళ్ళందరూ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా వచ్చి బ్లెస్ చేసినందుకు వారందరికీ మరొకసారి హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ వాళ్ళందరికన్నా మించిన మీరు ప్రేక్షక దేవుళ్ళు, మీ ఆశీర్వచనాలు మాకు ఎప్పుడూ ఉంటాయని నమ్ముతూ మీ ముందు ఎప్పటికీ మీ రాజేంద్ర ప్రసాద్.